Hi welcome to real estate channel విలాసానికి తగ్గేదిలే హైదరాబాద్లో విలాసవంతమైన ప్రాజెక్టుల పరంపర కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులోనూ తగ్గేదేలే అంటున్నాయి నిర్మాణ సంస్థలు ఈ ఏడాది ఆరంభంలోనే వేరువేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను బిల్లర్లు ప్రారంభించారు వీటిలో విక్రయాలు సైతం బడ్జెట్ ఇళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు సిటీలో కరోనా అనంతరం కోకాపేట తెల్లాపూర్ నార్సింగి నానక్రామ్గూడ మంచిరేవుల రాయదుర్గం కాజాగూడ కొండాపూర్ నల్లగండ్ల కొల్లూరు సాతామ్రాయి ఎల్బీనగర్ ఉప్పల్ కోంపల్లి ప్రాంతాల్లో విలాసవంతమైన హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో మొదలయ్యాయి వీటి నిర్మాణాలు వేరువేరు దశల్లో ఉన్నాయి ఇప్పటి వరకు యాభై తొమ్మిది అంతస్తుల వరకు హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చింది ఒక సంస్థ యాభై అంతస్తు స్లాబ్ కూడా పూర్తి చేసింది వేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి కోకాపేటలో ఒక సంస్థ అరవై రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి పుప్పాలగూడలో ఒక సంస్థ నలభై ఎనిమిది మరో సంస్థ యాభై ఐదు అంతస్తులకు అనుమతి తీసుకున్నాయి కోకాపేటలో యాభై ఎనిమిది అంతస్తులకు కూడా అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో మరిన్ని సంస్థలు యాభై అంతకంటే ఎక్కువ అంతస్తులకు అనుమతి కావాలని ముందుకొచ్చాయి షర్లింగంపల్లిలో యాభై కోకాపేటలో యాభై పుప్పాలగూడలో యాభై రెండు కోకాపేటలో యాభై నాలుగు ఒక సంస్థ మరొకటి యాభై ఏడు అంతస్తులు నిర్మిస్తామంటే హెచ్ఎండిఏ అనుమతి మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో పుప్పాలగూడలో యాభై తొమ్మిది అంతస్తులకు అనుమతిని తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పర్యావరణ కమిటీ లేకపోవడంతో ఆకాశ ఆకాశహార్మెల్లా అనుమతులు ఆలస్యం అవుతున్నాయి అభివృద్ధి మొత్తం ఐటీ కారిడార్ చుట్టుపక్కలే కేంద్రీకృతం కావడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేపట్టింది ఇందులో భాగంగా అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది అపరిమిత ఫ్లోర్ స్పేసు ఇండెక్స్ పైన పరిశ్రమ వర్గాల్లో ఏకాభిప్రాయం కొరవడడం కూడా సందిగ్ధతకు కారణం అవుతుంది వీటిపై స్పష్టత వచ్చాక సర్కారు ముందడుగు వేసే అవకాశం ఉంది ఈ ఏడాది ప్రారంభించినవి కూడా గతంలో అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులు కావడం విశేషం మరికొన్ని సంస్థలు ప్రీమియం ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాయి రెండు వేల చదరపు అడుగులపైనే ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది రెండు కోట్లకు పైగా ధరలు పరుకుతున్నాయి విస్తీర్ణం పెరిగే కొద్దీ ఆ దామాషాలో ధరలు ఉంటాయి విలాసవంతమైన నివాసాలకు ఉన్నత ఉద్యోగులు వైద్యులు వ్యాపారులు వృత్తి నిపుణులు ఎంపిక చేసుకుంటున్నారు సిటీలోని విల్లాల ధరలు పెరగడంతో హంగులుండే హైరైజ్ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు క్రెడాయి తెలంగాణ ఉపాధ్యక్షులు తెలిపారు తమ స్వీయ అవసరాల కోసమే కాదు పెట్టుబడి దృష్ట్యా చాలామంది కొనుగోలు చేస్తున్నారు మంచి అద్దె రాబడులు వస్తుండడంతో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు ఎన్ఆర్ఐలు సెలవుల్లో వచ్చినప్పుడు అక్కడి జీవనశైలికి ఏమాత్రం తగ్గని విధంగా ఉండే ఈ తరహా ఇళ్లలో గడిపేందుకు వెకేషన్ హోమ్గా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది పూర్తిగా స్వదేశం నుంచి వచ్చి స్థిరపడే ఆలోచన ఉన్నవారు ఇలాంటి వాటిలో కొంటున్నారు యుఎస్కి వెళ్లిన మనవాళ్ళలో చాలామంది ఉద్యోగాల వేటలో ఉన్నారు మరికొంతమంది కొలువులు అటు ఇటు అన్నట్లుగా ఉన్నాయి ఈ ప్రభావం మునుముందు పరిశ్రమలపై ఎలా ఉండబోతుందనే ఆందోళనలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు పెట్టుబడుల వృద్ధి అంత క్రితం ఏడాదితో పోలిస్తే గత ఏడాది ముప్పై ఐదు శాతం పెరిగాయి ఈ సంవత్సరం అదే స్థాయిలో ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐలు విలాసవంతమైన ఇళ్లపై పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి ఈ తరహా ఇళ్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కావలసినప్పుడు తక్కువ వ్యవధిలో విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు అని అంటున్నారు ఈ కారణంగానూ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఆకర్షితులు అవుతున్నారని విశ్లేషిస్తున్నారు దేశవ్యాప్తంగా ఇదే పోకడ గత ఏడాది దేశవ్యాప్తంగా విలాసవంతమైన ప్రాజెక్టుల హవా కొనసాగింది ప్రధాన నగరాల్లో రెండు లక్షల యూనిట్లను ప్రారంభిస్తే వాటిలో ముప్పై ఐదు శాతం విలాసవంతమైన ఇళ్లే ఉన్నాయి హైదరాబాద్తో పాటు బెంగళూరు ఢిల్లీ ముంబైలో వీటికి మంచి డిమాండ్ కనిపించింది హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణాలను మన వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు గతంలో దుబాయ్ ఇతర ప్రాంతాల్లో పనిచేసిన నిపుణులను నియమించుకొని కడుతున్నారు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఇవన్నీ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తున్నాయి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా మీ అపార్ట్మెంట్లోని పాత ప్లాట్ అమ్మాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే మంచి వీడియో చేసి మంచి కస్టమర్లను మీకు అందజేస్తాము ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ